రామయ్య ఇంట్లో ఒక కోడి పుంజు, రంగయ్య ఇంట్లో ఒక కోడి పుంజు ఉండేవి. అవి రెండు ఒక కోడిపెట్ట కోసం పోట్లాడుకుని ఒకదాని పై ఒకటి తలపడ్డాయి. ఓడిపోయిన పుంజు పారిపోయి పొదల్లో దాక్కుంది. గెలిచిన కోడిపుంజు గెలిచిన గర్వంతో ఒక ఇల్లు ఎక్కి కొక్కరోకో అని బిగ్గరగా అరవసాగింది. ఆకాశంలో ఎగురుతున్న గ్రద్ద ఆ శబ్దం విని కిందకి దిగి ఆ కోడి పుంజును కాళ్లతో పట్టుకుని ఎగరవేసుకుపోయింది. అప్పుడు పొదల్లో దాగి ఉన్న కోడి పుంజు కోడి పెట్టతో హాయిగా సహజీవనం సాగించింది. ఈ కథలోని నీతి దేవుడు గర్వపోతులను శిక్షిస్తాడు.